గెలిచిన నియమజనమైన ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇటీవల మంత్రి గారు స్వయానా వచ్చి జిల్లా కలెక్టర్ గారు యంత్రాంగం వచ్చి మళ్ళీ సర్వేలు చేపియాలి రీసర్వేలు చేపియాలి రీ అవి చేయాలి ఇవి చేయాలని మిగిలిపోయిన వాళ్ళకి ఎవరికైతే రావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా రావాల్సిన డబ్బులు ఇప్పించకుండా ఆలస్యం జరుగుతుందో కొంతమంది స్కూల్లో కూడా ఉన్నారట మరి వాళ్ళని నేరుగా విషయం తెలుసుకుందామని వచ్చిన జీవన్ రెడ్డి గారు దృష్టికి శ్రీధర్బాబు గారు దృష్టికి తీసుకెళ్ళి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి సాధ్యమైనంత వరకు మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు మేము ఎప్పుడు వచ్చినా కూడా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ కాలకృతులు కానీ చెట్యాం కానీ ఉండోడే కానీ రామనూరు కానీ ఈ పుత్తునూరు కానీ గ్రామాల సమస్య ఏ సమస్యలు వచ్చినా కూడా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఎంబడున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవడానికి ఈరోజు ఇంత మంచి ఇంత పెద్ద వాతావరణం మంచి కూడా పెద్దలందరూ కూడా మరి నామే నమ్మకంతో మరి కాంగ్రెస్ పార్టీకి నమ్మకంతో ఉదయం 11 గంటలకు ఎదురుస్తున్నారు మరి ఘనంగా ఇంత పెద్ద మహోన్నతమైన నాయకుడు దేశం కోసం ప్రాణాలు అర్పించింది ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించింది రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించింది ఈరోజు అన్ని వర్గాల ప్రజలు బలైన వర్గాలు కానీ దళితులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా సస్యశ్యామలతో ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక న్యాయం జరిగిందంటే అన్ని కులాలకు కానీ అన్ని వర్గాల ప్రజలకు జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టినట్టు ఉపాధి హామీ పని తప్ప ఆరోగ్యశ్రీ పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకం తప్ప ఇంకా ఇలా గ్రామాలు పేద గ్రామాలటువంటి గ్రామాలకు ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏమైనా చెప్పమని చెప్పి మేము మనం చేస్తున్నాం పేదలకు సంబంధించిన విషయంలో ఇప్పటివరకు ఏది కూడా ఎక్కడ కూడా కొత్త వాళ్ళకి సంవత్సరానికి పెన్షన్ లేదు ఒక రేషన్ కార్డు లేదు కొత్త వాళ్ళకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకు ఉపాధి హామీకి సంబంధించినటువంటి పని తప్ప వేరే సౌలత్ ఎక్కడ కూడా లేదనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ఆర్ఎండ్ఆర్ కాలనీ సంబంధించినటువంటి మిగిలిపోయిన పనులు ఏదున్నా కూడా నేను నా వంతు ప్రయత్నం లేకుండా వెనుక పోకుండా పెద్ద ఎత్తున పోరాటం చేద్దాం జిల్లా కలెక్టర్ గారిని ఒత్తిడి తీసుకొద్దాం అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు శ్రీధర్బాబు గారు ఉన్నారు వారి యొక్క సహకారం తీసుకొని కూడా మిగిలిపోయిన వాళ్ళందరూ న్యాయం చేసే విధంగా నేను పోరాటం చేస్తాను మరొకసారి తెలియజేసుకుంటూ ఈ చెగ్గాన్ గ్రామం తాళ్ళపేట గ్రామ పెద్దలందరూ కూడా మా యువమిత్రులంతా కూడా నా పొద్దు నుంచి ఎదురు చూసుకున్నటువంటి వారికి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వారికి నేను నమస్కారాలు తెలియజేస్తూ జన్మదిన కార్యక్రమాన్ని ఇంత మంచి వేడుకను ఈ గ్రామంలో జరుపుకోవడానికి మీరు అందరూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.